ఉభయ గోదావరి జిల్లాల రాజకీయానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలాంటి ప్రయోగానికి తెరతీస్తోంది? జనసేన అభ్యర్థిగా ఎవరి పేరు నలుగుతోంది? ఆధ్యాత్మిక రంగానికి చెందిన ఒక స్వామీజీపై ఏ పార్టీ కన్ను పడింది? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. రాజమహేంద్రిలో రసవత్ర సన్నివేశం, బీజేపీ ఎమ్మెల్యేపై గుసగుసలనేకం, జనసేనలోకి చేరతారని తాజా ప్రచారం, బీజేపీలో తెరపైకొచ్చిందట కొత్త ముఖం. వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీల విజయాన్ని ప్రభావితం చేసే రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంపై ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సినీ నటుడు మార్గాని భరత్ను అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా వచ్చే ఎన్నికల్లో తానే మళ్లీ పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా బీజేపీని వీడి జనసేన తరపున ఎంపీగా బరిలో దిగే యోచనలో ఉన్నట్టు సమాచారం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ కూడా ఇస్కాన్ మందిర్ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ను తెర మీదకు తేవాలనుకుంటోందట. సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మురళీమోహన్ 2009 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే 5 ఏళ్లు స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేశారు. దాంతో 2014 ఎన్నికల్లో మురళీమోహన్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఎంపీగా ఈ 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి తనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే మురళీమోహన్ పనితీరుపై కొంతమంది నాయకులు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వినికిడి. మురళీమోహన్ కేవలం అభివృద్ధి కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారని, ఆపత్కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గెలిచేవారనే అభ్యర్థులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో మురళీమోహన్ టికెట్పై ఉత్కంఠ నెలకొన్నది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మార్గాని నాగేశ్వరరావు తనయుడు మార్గాని భరత్ను రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయమే స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి రాజమహేంద్రవరం పార్లమెంట్ టికెట్ను బీసీ వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందనేది ఆసక్తికర అంశంగా మారింది. మార్గాని భరత్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్ అయితే తమ గెలుపు సునాయాసమవుతుందని అధికార టీడీపీ సహా జనసేన బీజేపీలు అంచనా వేసుకుంటున్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలోకి వెళ్లి ఆ పార్టీ పక్షాన బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్తో ఆకులకు సత్సంబంధాలున్నాయి. కిడ్నీ బాధితుల కోసం పవన్ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా ఆకుల సత్యనారాయణ సతీమణి పద్మావతి రాజమహేంద్రవరంలో ఉద్యమం చేశారు. ఈ పరిణామాలన్నీ జనసేన గూటికి ఆకులు చేరతారనే ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. జనసేన నుంచి పోటీ చేస్తే తన గెలుపు ఖాయమని ఆయన అనుకుంటున్నారు. మొదట్లో బీజేపీ నుంచే పోటీ చేయాలని భావించినప్పటికీ ఆకుల అనుచరులు మాత్రం జనసేనలో చేరాలని పట్టుబడుతున్నారట. అంటే జనసేన నుంచి ఆకులకు టికెట్ ఖరారవుతుందనే అంతా అనుకుంటున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజమండ్రి ఇస్కాన్ మందిర అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ను బీజేపీ తెరపైకి తెచ్చింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో సత్యగోపీనాథ్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆధ్యాత్మికవేత్తగా ఆయనకున్న పేరు తమకు కలిసి వస్తుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్న ఆయన భక్తుల ఓట్లన్నీ తమకేనని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఇలా రాజమహేంద్రవరం రాజకీయం రసవత్తరంగా మారింది. మరి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ మళ్లీ టికెట్ దక్కించుకుని గెలుస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయోగం ఫలించి భరత్ లోక్సభలోకి అడుగు పెడతారా? జనసేనలో చేరి ఆకుల విజయం సాధిస్తారా? ఆధ్యాత్మిక గురు సత్యగోపీనాథ్కు విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.
ఏబిఎన్